हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल कलर्स ऑफ लाइफ। ఈరోజు వీడియోలో మనం ఫిష్ మసాలా కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం। ఇదేంటంటే మృగశిర కార్తీ స్పెషల్ అన్నమాట। మృగశిర కార్తీ రోజు తప్పకుండా అందరూ ఫిష్ కర్రీ తినాలని చెప్తూ ఉంటారు కదా। అలా ఈ ఇయర్ మృగశిర కార్తీకి ఫిష్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం। ఇక ఫిష్ కర్రీ అనగానే చాలా వరకైతే కొరమీను ఫిష్, కొరమీను చేపలు లేదా కొర్రమట్టలు అంటారు కదా, అవి చాలా బాగుంటాయట, హెల్త్ కూడా చాలా మంచిదని చెప్తారు। దొరికితే కనుక ఆ ఫిష్ ట్రై చేయాలి। ఇంకా ఫిష్ల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా। ఇక్కడ మేము తీసుకునే ఫిష్ అయితే రవ్వులు అట, ఇవి కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి। ఇక లైవ్ ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ దొరికితే కనుక। బ్రతికి ఉన్న చేపల్ని వాళ్ళు మనకి నీట్గా కట్ చేసి ఇస్తారు కదా, అలా తెచ్చుకుంటే బాగుంటుంది। ఇక ఫిష్ ముక్కల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం। ఫిష్ ముక్కల్ని వాటర్ పోస్తూ కాస్త ఉప్పు వేసుకుంటూ బాగా రుద్ది కడగాలి। అలా అయితేనే దాని నుంచి వచ్చే స్మెల్ చాలా వరకు పోతుంది। ఇలా ఒక 2-3 సార్లు కడిగితే సరిపోతుంది। ఇంకా కొంచెం పసుపు కూడా వేసి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి। చాలామంది ఫిష్ నుంచి స్మెల్ వస్తుందని చెప్పేసి తినడానికి ఇష్టపడరు, అయితే ముందుగా వాటిని శుభ్రపరచుకునేప్పుడే ఈ విధంగా కాస్త ఎక్కువే ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసుకుని వాటర్తో బాగా వాష్ చేసేసుకోవాలి, ఆ స్మెల్ అంతా కూడా పోతుందన్నమాట। ఇక తర్వాత ఫిష్ని మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి। దానికోసం ఇలా నీట్గా కడిగేసుకున్న ఫిష్ ముక్కలకి పసుపు, ఉప్పు, కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి। తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి। ఇంకా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి। ఇలా వీటిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। దీనివల్ల ఈ మసాలా పేస్ట్ అంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టి తినేప్పుడు ముక్క టేస్టీగా వస్తుంది। ఇంకా ఇందులో లెమన్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు। చూసారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత ఫిష్ ముక్కలు ఈ విధంగా కనిపిస్తాయి। ఇక మనం ఫిష్ కర్రీ చేసుకునే ముందు కొంచెం ఆయిల్ వేసేసుకుని ఈ ఫిష్ ముక్కల్ని లైట్గా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత మనం ఫిష్ కర్రీ చేసుకునేప్పుడు ముక్కల్ని ఆ పులుసులోకి వేస్తే చాలా బాగుంటుంది। చాలామంది అయితే డైరెక్ట్గానే ఫిష్ పులుసులోకి వేసేస్తూ ఉంటారు, అలా కాకుండా కొంచెం ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఫిష్ ముక్క చాలా టేస్టీగా ఉంటుంది। ఇక తర్వాత ఫిష్ కర్రీలోకి మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం। ఇక దీనికోసం అయితే ముందుగా కాస్త చింతపండుని నానబెట్టుకోవాలి। ఆ తర్వాత ఒక 3 ఉల్లిపాయల్ని ఇక్కడ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను। తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇక మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం। దీనికోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాండీలోకి వేసేసుకోవాలి। దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇదంతా కూడా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడం కోసం। మెయిన్గా ఫిష్ కర్రీ చేయాలంటే ఈ మసాలా చక్కగా కుదిరితేనే ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది। ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీరని వేసేసుకోవాలి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి। కరివేపాకు అయితే ఆప్షనల్ అన్నమాట, మనకి ఇష్టం ఉంటే గనక వేసుకోవాలి। ఇదంతా కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇంకా ఇందులోకి కాస్త మసాలా దినుసులు వేసుకోవాలి, లవంగాలు, సాజీరా, ఇలాచి ఇలాంటి మసాలా దినుసులన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయల మిశ్రమాన్నంతా మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఈ మసాలా దినుసులన్నీ కూడా చక్కగా గ్రైండ్ అయిపోతాయి। ఇక మనం స్పెషల్గా మళ్ళీ గరం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు। ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 టమాటాలని ముక్కలు చేసి ఇందులోకి వేసుకోవాలి। ఈ విధంగా టమాటాలను కూడా యాడ్ చేయడం వల్ల ఫిష్ కర్రీకి టేస్ట్ మరింత పెరుగుతుంది।
వీటిని ఇలా ఫ్రై చేసేసుకుని కాస్త చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంతలోపు మనం ఫిష్ కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెని పెట్టేసుకుని ఆయిల్ వేసి అందులోకి కాస్త జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదంతా కూడా చింతపండు జ్యూస్ని చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. ఈ చింతపండు రసాన్ని అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఫిష్ ముక్కలకి కారం ఉప్పు ఇవన్నీ పట్టించాం కదా, కాబట్టి ఇక్కడ పులుసులోకి సరిపోయే విధంగా మనం ఈ కారం ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇక ఈ పులుసు అంతా బాగా మరుగుతున్న సమయంలో మనం ఇందాక ఉల్లిపాయ ముక్కల పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్నంతా ఇందులోకి వేసేసుకోవాలి. మనం ఇందులోనే కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇందులోకి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ మసాలా పేస్ట్నంతా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని అలాగే 1/2 స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకున్నాను. ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇక ఇదంతా బాగా మరుగుతున్నప్పుడు ఇందాక మనం ఫిష్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నింటినీ ఈ విధంగా ఈ పులుసులోకి మసాలా గ్రేవీలోకి వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, ఇక ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ మనం సిమ్లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ గ్రేవీ అంతా కూడా ఫిష్ ముక్కలకి పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా అవుతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇక ఇవే ఫిష్ ముక్కలతో మనం ఫిష్ ఫ్రై కూడా రెడీ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఇంతకుముందులాగే మనం ఉప్పు కారం మసాలా మిశ్రమాన్ని పట్టించి పక్కనుంచాం కదా, ఆ విధంగా చేసుకున్నటువంటి ఈ ఫిష్ ముక్కల్ని కాస్త ఆయిల్ వేసేసి ఒక్కొక్క ఫిష్ ముక్కని ఈ విధంగా వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కూడా ఎక్కువ టైం పట్టదు, ఒక 2 మినిట్స్లోనే ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇక లాస్ట్లో దీనిపైన కొంచెం కారాన్ని లేదంటే కొంచెం పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే లైట్గా ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇక లాస్ట్లో నిమ్మకాయని ఈ విధంగా పిండేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కాంబినేషన్తో ఫిష్ ఫ్రై తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మృగశిర కార్తీ రోజు ఫిష్ మసాలా కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో. మీరు కూడా ఫిష్ కర్రీ చేస్తున్నట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.